హాయ్ వీవర్స్ నేను మీ అర్చన వెల్కమ్ టు ఏపీ ఛానల్ తెలుగు బిజినెస్ ఐడియాస్ మా వీడియోస్ ని ఆదరిస్తున్న అందరికీ ముందుగా మా కృతజ్ఞతలు ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటి పెరట్లో యాభై బకెట్లలో ఇవి తయారు చేస్తూ పద్దెనిమిది నెలల్లో నాలుగు లక్షల యాభై వేల రూపాయల ఆదాయం సంపాదిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న అరవై ఐదేళ్ల కేజే మతచ్చన్ గారి సక్సెస్ఫుల్ జర్నీ గురించి డీటెయిల్ గా తెలుసుకునే ముందు మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని కూడా క్లిక్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళితే సాధారణంగా మంచి ముత్యాలు ఎక్కడ దొరుకుతాయి అంటే సముద్రంలో అని టక్కున చెప్పేస్తారు కొద్దిగా తెలిసినవారు కృత్రిమంగా కూడా ముత్యాలు పండిస్తారు కానీ అది చాలా కష్టమని చెప్తారు కానీ కృత్రిమంగా ముత్యాలు పండించడం చాలా ఈజీ అంటున్నారు కేరళలోని కసర్గోడుకు చెందిన ఓ రైతు ఆయన పేరు కెజె మత్తచన్ గారు ఆయన వయసు అరవై ఐదేళ్లు ఈయన గత రెండు దశాబ్దాలుగా పశ్చిమ కనుమలలోని నదుల నుంచి సరఫరా అయ్యే మంచినీటి మసెల్స్ తో ముత్యాలను పండిస్తున్నారు ఈయన వద్ద పెంపకంలో ఉన్న మసెల్స్ ప్రతి సంవత్సరం యాభై బకెట్ల వరకు ముత్యాలను ఉత్పత్తి చేస్తాయి వీటి ద్వారా ఆయనకు ప్రతి పద్దెనిమిది నెలలకు నాలుగు పాయింట్ ఐదు లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుంది పైగా ఈ ముత్యాలను ఆస్ట్రేలియా సౌదీ అరేబియా కువైట్ మరియు స్విట్జర్లాండ్లకు దిగుమతి చేస్తారు మతచిన్ గారు టెలికమ్యూనికేషన్స్ విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేశారు అంతేకాదు సౌదీ అరేబియాలో ట్రాన్స్లేటర్ గా ఉద్యోగం చేశారు తర్వాత అరంకో ఆయిల్ కంపెనీ తరఫున చైనాలో అనువాదకుడిగా విధులు నిర్వర్తించారు ఈ సమయంలో అక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంట్ అందిస్తున్న ముత్యాల సాగుకు సంబంధించిన డిప్లొమా కోర్సు గురించి తెలుసుకున్నారు ఇది ఆయనను ఆకర్షించింది దీంతో ఆయన డిప్లొమా చేయాలని నిర్ణయించుకున్నారు ఇలా ఎందుకు అని ప్రశ్నిస్తే ఆయన ఏమన్నారంటే భారతదేశంలో చాలా తక్కువ మంది ఈ ముత్యాల సాగుకు సంబంధించిన పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నారు కాబట్టి దీనిని నేను ఎందుకు ప్రయత్నించకూడదు అని అనుకున్నాను ఇక ఆ ఆలోచన వచ్చిన వెంటనే తన ఉద్యోగానికి రాజీనామా చేసి చైనాలో డిప్లొమా చేయడానికి వెళ్లారు ఆరు నెలల డిప్లొమా పూర్తి చేసుకుని పంతొమ్మిది వందల తొంభై తన సొంత తోటలో ముత్యాల తయారీకి కేరళకు తిరిగి వచ్చారు అప్పటి నుంచి ముత్యాలను సాగు చేస్తూ వస్తున్నారు మత్తచెన్ గారు కేవలం ఒక లక్ష యాభై వేల రూపాయలతో ముత్యాల సాగు ప్రారంభించారు మహారాష్ట్ర నుంచి పశ్చిమ కనుమలలో పుట్టిన నదుల నుంచి వచ్చిన మంచినీటి లో మసెల్స్ సేకరించారు వాటిని తన పెరట్లో బకెట్లలో వేసి శుద్ధి చేయడం ప్రారంభించారు సరిగ్గా పద్దెనిమిది నెలల్లో ఈ ముత్యాల నుంచి ఆయన నాలుగు లక్షల యాభై వేల రూపాయల ఆదాయం సంపాదించారు అప్పటి నుంచి మత్తచెన్ గారి ముత్యాల పెంపకం వ్యాపారం అభివృద్ధి చెందింది ఆ తర్వాత సొంత ముత్యాల వ్యవసాయ వ్యాపారాన్ని స్థాపించాలనుకునే వ్యక్తులకు శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ముత్యాల సాగు ప్రక్రియ గురించి మత్తచెన్ గారు ఏమన్నారంటే ముత్యాలు మూడు రకాలుగా వర్గీకరించారు కృత్రిమమైనవి సహజమైనవి కల్చర్డ్ నేను ఇరవై ఒక్క సంవత్సరాలకు పైగా కల్చర్డ్ ముత్యాలను ఉత్పత్తి చేస్తున్నాను భారతదేశంలో మంచినీటి మసెల్స్ సులభంగా అందుబాటులో ఉంటాయి కాబట్టి అవి పెరగడం చాలా సులభం నదుల నుండి పొందిన మస్సెల్స్ ను మెల్లగా తెరిచి లోపల ఒక ముత్యపు కేంద్రం ఉంచుతారు తర్వాత మసెల్ పూర్తిగా నీటిలో మునిగిపోయేలా చేస్తారు బ్యాక్టీరియాను కలిగి ఉన్న మెస్ కంటైనర్ లో ఆహారంగా ఉంటుంది పద్దెనిమిది నెలల వ్యవధిలో న్యూక్లియస్ మసెల్ సెల్స్ నుండి కాల్షియం కార్బోనేట్ ను సేకరించే ముత్యాల సంచిని ఏర్పరుస్తుంది న్యూక్లియస్ ఐదు వందల నలభై పొరల వరకు కప్పబడి ఉంటుంది ఫలితంగా అందమైన ముత్యాలు ఏర్పడతాయి ఆల్చి ను బకెట్లో ట్రేలలో పెట్టి నీటి తొట్లు లేదా చెరువులలో ఉంచుతారు స్పిరులీనా నాచు వృక్ష తవ్వకాలను ఆహారంగా తీసుకుంటూ ఆల్చిప్పలు పెరుగుతాయి ఇచ్చిన ఆహారాన్ని బట్టి పన్నెండు నుండి పద్దెనిమిది నెలల్లో ముత్యాల పంట చేతికి వస్తుంది ఇలా పొలంలో సేకరించిన ముత్యాలన్నింటినీ మత్తచెన్ గారు ఆస్ట్రేలియా కువైట్ సౌదీ అరేబియా స్విట్జర్లాండ్లకు విక్రయించి భారీగా ఆదాయాన్ని సంపాదిస్తున్నారు మత్తచెన్ గారు పండించిన ముత్యాలకు విదేశాల్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది అంతేకాకుండా ముత్యాలు అమ్మిన తర్వాత మిగిలిన ఆల్చిప్పలతో వివిధ కళాకృతులు తయారు చేయడం విశేషం కేరళలోని కసర్గడ్ జిల్లా కడుతోడల్ గ్రామంలో మత్త గారి పర్ల్ కల్టివేషన్ ఫీల్డ్ ఉంది మత్త గారి ముత్యాల పెంపకం సంవత్సరాలుగా జనాదరణ పొందింది ఫలితంగా కేరళ చుట్టూ ఉన్న విశ్వవిద్యాలయాలు అలాగే కర్ణాటక మత్స్య శాఖ నుండి అనేక మంది విద్యార్థులు ఆయన పర్ల్ ఫారంను సందర్శించడానికి వస్తూ ఉంటారు ఆయన కూడా అనేక తరగతులు ఇచ్చారు తన ఫామ్ లో రైతులకు ముత్యాల సాగులో ఇరవై ఆరు రోజుల శిక్షణ ద్వారా ప్రతి మెలకువలు నేర్పిస్తున్నారు ప్రస్తుతం వాట్సాప్ ద్వారా ఇంగ్లీష్ లో ఇరవై ఆరు రోజుల పాటు రోజు అరగంట పాటు శిక్షణ ఇస్తున్నారు శిక్షణ అనంతరం ముత్యాల సాగు ప్రారంభించాలనుకున్న వారికి కావలసిన వస్తువులను తాను సమకూరుస్తానని మతఛన్ గారు ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు శిక్షణ పొందగోరేవారు కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు మరిన్ని వివరాలు ఆయన గురించి తెలుసుకోవడానికి హెచ్ స్లాష్ జెన్యున్ పర్ల్ థర్టీన్ డాట్ వెబ్లీ డాట్ కాం సైట్లోకి వెళ్లి తెలుసుకోవచ్చు ఇంకా ఈ లింక్ ను వీడియో డిస్క్రిప్షన్ లో ఉంచాము గమనించగలరు నేను సౌదీ అరేబియాలో నా కెరీర్ ను కొనసాగించినట్లయితే నేను నా నగరంలోని ప్రతి ఒక్కరిలా ఉండేవాడిని కానీ నేను భిన్నమైన దాన్ని ప్రయత్నించాను ఆ సమయంలో ముత్యాల ఉత్పత్తి భారతదేశంలో కనిపెట్టబడని రంగం నేను అదృష్టవంతుడిని దానిని కొనసాగించాలని నిర్ణయించుకోండి అది ఇంకా అభివృద్ధి చెందుతోంది అని మత్తచన్ గారు చెప్తున్నారు కేజే మత్తచన్ గారి సక్సెస్ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో మాకు తెలియజేయండి మరో సరికొత్త సక్సెస్ఫుల్ స్టోరీతో మళ్లీ కలుద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏపీ ఛానల్